ऑटो ऑटो ఏంట్రా ఆ అమ్మాయికి సైట్ వేస్తున్నావా? కలులేవా? బానే కనపడుతున్నాయండి, చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. ఇడియట్, కిందకి రారా, నీ సంగతి చెప్తాను. సారీ అండి, కావాలని చేయలేదు. సారీ అండి, సారీ. ఈ బట్టలతో ఇంటికెళ్ళ వెళ్ళమంటా? ఎలానా వెళ్ళొచ్చండి, కాల్ టాక్సీలో వెళ్ళొచ్చు, బస్ లో వెళ్ళొచ్చు, ఆటోలో కూడా వెళ్ళొచ్చే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? హే అబే, అదేం లేదండి. బైక్ ఉందా నీకు? ఉందండి. తీసుకురా. ఏంటి అలా గుడ్ల పక్కన చూస్తున్నావు? వెళ్ళి బైక్ తీసుకురా. నా మానా నేను బస్ స్టాప్ లో నుంచుంటే నా బట్టలన్నీ పాడు చేసిందే కాకుండా బస్ లోనో ఆటోలోనో వెళ్ళమని వధు సలహాలన్నీ ఇస్తావా? మర్యాదగా నన్ను నీ బైక్ మీద దింపు. గుడ్, వెరీ గుడ్ ఐడియా. మంచి డిసిషన్. అలాగే ఫిక్స్ అయిపోండి, నేను నా బైక్ తెచ్చేస్తాను, వెళ్ళిపోదాం అంతే. రేయ్ వేసిను, హోర్డింగ్ రేపే ఇంటికి వచ్చేయ్. ఎక్కడికి వెళ్ళాలండి? బేగంపేట్ పోలీస్ స్టేషన్. దాని పక్కనే మా ఇల్లు. హోర్డింగ్ ఎందుకు వేయలేదురా? అక్కడ హోర్డింగ్ రెంట్ రోజుకి 20,000 రా. నిన్న మీరు ఓకే చేసిన స్కెచ్ నాకు నచ్చలేదు సార్, కొత్త ఆలోచన వచ్చింది. నువ్వెవడివరా గొట్టం గడివి? నచ్చడానికి నచ్చకపోవడానికి నీకు వచ్చే కొత్త ఆలోచన మాకు అక్కర్లేదురా. బర్జర్ పెయింటింగ్స్ నేను నమ్ముకున్నాను రా, నువ్వు నన్ను నమ్ముకోరా, లేకపోతే ఇద్దరం బెగ్గర్ అయిపోతావురా. సార్ ఒక్కసారి చూడండి సార్. అభినయంలో రసాలు 9, ఇంద్రధనస్సులో రంగులు 7, ఇళ్లకు పెయింటింగ్స్ లో బర్జర్ పెయింటింగ్స్ 1. ఆహా, అద్భుతం అద్భుతం. రై, నువ్వు లేటుగా పనిచేసినా లేటెస్ట్ ఆలోచనలతో పనిచేస్తావురా, టాలెంట్తో పడగొట్టేస్తావరా. రే, రాత్రికి రాత్రే దీని అర్జెంటుగా హోటల్ మీదకి ఎక్కిచ్చేసే, ఎక్కిచ్చేసే. డాక్టర్ ఉన్నాడా? లేదండి, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. బతికిపోయాడు బచ్చకయ్యా సాలా.